ఎవరైనా వెళ్ళారా? ఖుషి సిద్ధార్థ రాయ్. ఏమ్మా ఇటెవరిన వెళ్తుంటే చూసావా? అడిగేది నిన్న ఇటెవరిన వెళ్తుంటే చూసావా? బహన్ జీ ముజే మదద్ కరో. బహన్ జీ కోయి ఆయ ఇధర్. పవన్ కళ్యాణ్ పుణ్యవాణి, ఖుషి సినిమా పుణ్యవాణి, దొంగదెబ్బ తీసాం అందరినీ. వీఆర్ సేఫ్. మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు కానీ మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు చెప్పలేదు కదా? నా పేరు బ్రెయిన్ లో నర్వ్స్ బాగా దెబ్బతున్నాయి, అందుకే స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి రాడంటారా? ఎనీటైమ్ రావచ్చు, గంటలో రావచ్చు, రోజులో రావచ్చు, నెలలో రావచ్చు. అటెంప్ట్ మర్డర్ కేసు కదా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? ఇతనికి మీరేమవుతారు? ఇతను ఎవరో మాకు తెలియదు డాక్టర్. ఇతని పేరేంటో కూడా మాకు తెలియదు మేడం. మమ్మల్ని కాపాడడానికి వచ్చి తన దెబ్బలు తిన్నాడు. మరి ఇతను ఎవరని ట్రీట్ చేయమంటారు? స్పృహలోకి వచ్చేదాకా హాస్పిటల్లో ఉంచితే ఎంతవుతుంది డాక్టర్? రోజుకి 5,000 అవుతుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ఎక్స్క్యూజ్ మీ. పోలీస్ కేసు అయిందంటే మనం ఇరుక్కుపోతాం. తీసుకెళ్లి మన రూమ్ లో ఉంచుకుందాం. వాట్ నెక్స్ట్? బాబుకు స్నానం చేయించాలి. స్నానమా? అవునే, మన కోసం ఇలా అయిపోయాడు కదా, పాపం బట్టలన్నీ కూడా పాడైపోయినాయి. మనమే కేర్ తీసుకోవాలి కదే. ఓకే. ఏంటి బట్టలు లేకుండానా? చిచ్చి వస్తే
ఇతనికి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో ఇతనికి ఎలా తెలిసే? అబ్బా, తనకి బట్టలు ఉన్నాయో లేవో తనకి తెలియదు, కానీ మనకి తెలుస్తుంది కదా తనకి బట్టలు లేవని. ఓ మై గాడ్, నాకు బాగా సిగ్గేస్తుంది. బట్టలు లేకుండా స్నానం చేయడం నా వల్ల కాదు. ఓకే ఓకే ఓకే, బట్టలు నుంచి స్నానం చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏదోలా చూస్తున్నాడే రస్న. బాబా అలాగే చూస్తాడులేవే, ఏమీ కనపడదు కదా. బ్యాక్ అయిపోయింది, ఫ్రెండ్ చూసుకో. ఊక మాకు బాబు. డ్రెస్ చేంజ్ ఎలా చేస్తావే? వి హావ్ టు డు ఇట్ యార్. ఐడియా. బాబుకి ఏం తెలియదులేవే, పడుకో. హే, నేను ఆఫీస్కి వెళ్తాను, బాయ్. మరి నేను? ఈ బాబుని ఎవరు చూస్తారు? నీ బాబా. అసలు ఇదంతా జరిగింది నీ వల్లే కదా. బాబుని టాయిలెట్ కి తీసుకెళ్ళు, బ్రష్ చేయించు, టిఫిన్ తినిపించు. ఓకే? తింటాడా? తిండు, తినిపించు. అర్థమైందా? బాయ్. కవలం పెట్టాడా? చూడు, చెయ్యదు లేస్తే ఆడుదుంటే ఆడదాని మీద పడతాడు, మగాడుంటే మగాడి మీద పడతాడు. ఇది పెద్ద ఇష్యూ? మనిషిని చంపేస్తావా దీనికి? బుద్ధుండాలే. ఇంతకు ముందు ఎవరి చేత ముద్దు పెట్టించుకున్నారా ఏంటి? ఇతను ఏం చేస్తున్నాడు ఇతను తెలుసా? కావాలని చేస్తున్నాడు అనుకుంటున్నావా? మైండ్ ఉండాలే, ఇడియట్. మగాడిని ముట్టుకోవడమే ఫస్ట్ టైం,